రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి నూతన మద్యం పాలసీ విధి విధానాలని తలచి చూస్తే చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు, చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. ఎలక్షన్స్ ముందు మహిళలకి అన్ని విధాలా తోడ్పాటును అందిస్తాం, మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించేలా చేస్తాం, మహిళల్ని రక్షాధికారులు చేస్తాం, మహిళల పేరునే రేషన్ కార్డులు కానీ అన్ని కార్డులు జారీ చేస్తాం, మహిళల పేరుని ఇల్లు కట్టిస్తామని ఇన్ని రకాలుగా శుష్క వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రతని గాలి వదిలేసే విధంగా ఈ మద్యం విధానానికి నీరు పోసి ఉంచుతోంది. ఈరోజు మద్యం బాధితులు ఎవరైనా ఉన్నారంటే కేవలం మహిళలే. సంపాదించినటువంటి సొమ్మంతా తిని తగలేయడం, తాగడం, ఇంటికి వచ్చేసి మహిళల మీద అక్రమంగా చేయి చేసుకోవడం అటువంటి విధానాలు ఒకటైతే, ఈ మద్యం మత్తులో ఎన్ని అవినీతి కార్యక్రమాలు, ఎన్ని అత్యాచారాలు, వావి వరసలు మర్చి కూడా మద్యం మత్తులో అన్యాయమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని చూసి కూడా మద్యాన్ని ఇంత సరళతరమైన రీతుల్లో ప్రజల వద్దకు పాలన చూసాం కానీ ప్రజల వద్దకి మద్యం ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్స్లో డోర్ డెలివరీ ఇచ్చేటటువంటి దుస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే వేర్వేరు మార్గాల్లో ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధానాన్ని కనుక్కోవాలి, మదింపు చేయాలి, మేధావులతో మదింపు చేసి మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఎలక్షన్ ముందు నాకు 9 సంవత్సరాల సీఎంగా పనిచేసినటువంటి అనుభవం ఉందని చెప్పినటువంటి నేత ఈరోజు మహిళల భద్రతను గాలి వదిలేసి మద్యాన్ని ఏడున్నా ప్రవహింపజేసి ఈ రాష్ట్ర బడ్జెట్ను పెంచుతామంటే దాంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారంటే మహిళా లోకం దీన్ని గ్రహిస్తుంది, ఎప్పటికీ సపోర్ట్ చేయదు, మహిళల కోపాలకి ఆగ్రహానికి బలితాల్సి ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, హైవేల మీద పక్కనే షాపులు పెడతారట, పక్కనే ఇప్పటికే యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి. మద్యం మత్తులో రవాణా శాఖ ఎంత తీవ్రమైనటువంటి పరిణామాలు చూస్తోంది. అదేమీ తలదెక్కించుకోకుండా రవాణా శాఖ అధికారులు హైవేల పక్కన షాపులు వద్దని చెప్పినా సరే కూడా హైవేల పక్కన కూడా షాపులకు పర్మిషన్ ఇచ్చేస్తూ ఏదో 50 మీటర్ల దూరం పెడతామని నామకే వస్తే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ రవాణా శాఖ సూచనలు పాటించుకోరు, మహిళల అభ్యర్థులని తలదెక్కించుకోరు. ఈ రాష్ట్రంలో మహిళల భద్రత మద్యం మత్తులో జరుగుతున్నటువంటి అవినీతి, అత్యాచారాలు ఇన్ని అన్ని కావు. అసలు మద్యాన్ని దశల వారీగా వెనక్కి తెచ్చేసి మద్యపాన నిషేధం కోసం మహిళలు ఈ రాష్ట్రంలో ఒకసారి ఉద్యమం చేసినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉంది. సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రకటించినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో మనం చూసాం. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మద్యం పాలసీని సరళతరం చేసేసి మండలాలకు ప్రభుత్వం తరఫున మద్యం దుకాణం పెడతామన్నది ఎంతవరకు సమంజసం? ఇది అవినీతి బాహ్యమైన, నీతి బాహ్యమైనటువంటి చర్య కాదా అని మహిళలకు ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మండలాలకు ఒక హై స్కూల్ పెట్టు, మండలాలకు ఒక హాస్పిటల్ పెట్టు, మండలాలకు ఒక మహిళల భద్రతకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్, లేదా మండలాలకు షీటింగ్ పెట్టండి. మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ షీటింగ్ పెట్టమని ఎప్పటి నుంచో అభ్యర్థనలు ఉన్నాయి, డిమాండ్ ఉన్నాయి. ఏమి పట్టించుకోకుండా మండలాలకు మద్యం దుకాణం తెలుస్తామనో ఈ రాష్ట్రం చేతగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనానికి, దగాబోతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఇదే పాలసీని ప్రజల్లోకి తీసుకువెళ్తే మరలా ఈ రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం వస్తుంది. దాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళల నిరాదరణ ఇప్పటికే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు, మాఫీ చేయలేదు. రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు, మాఫీ చేయలేదు. వడ్డీ మాఫీని ఏమీ చేయకుండా ఎలక్షన్స్లో ఏవైతే వాగ్దానాలు చేశారో, ఎలక్షన్స్లో స్త్రీలే ఈ పార్టీకి వెన్నుముక, స్త్రీల ఓటు మీద మా పార్టీ ముందుకెళ్తోంది, మహిళల భద్రతకి, మహిళల అభివృద్ధికి మేము అంకితమయ్యాలని అనేకమైనటువంటి పనికిరాని అవాస్తవమైనటువంటి శుష్క వాగ్దానాలు చేసి ఈరోజు మహిళల భద్రతను గాలి వదిలేసి ఈ మద్యం దుకాణాల పాలసీని సరళతరం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య, నీతి బాహ్యమైనటువంటి చర్య అని చెబుతూ దీన్ని వెనక్కి తీసుకోకపోతే మహిళల్లో దానికి అండగా వైఎస్ఆర్సీపీ నిలబడి ఇటువంటి విధానాన్ని వెనక్కి తీసుకునే విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రశ్ని మధ్యాహ్న ప్రదేశంగా మార్చినటువంటి ఘనత నిప్పు లాంటి నారా వారికి మాత్రమే దక్కుతుంది అని మరొకసారి రుజువైంది. ఈరోజు కేవలం మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చి అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళా కన్నీటికి కారణమయ్యేటట్లుగా ప్రవర్తిస్తూ కొత్త మద్యం పాలసీని తీసుకురావడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ మహిళా విభాగం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర విభజన కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లెక్కించి
రాష్ట్ర విభజన కార్యక్రమం జరిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంటుంది అని చెప్పి ఈరోజు ఆ లోటు బడ్జెట్ని పూరించడానికి మధ్యాహ్నే ఆదాయ వనరుగా చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు మహిళల అందరి ఆగ్రహానికి గురికాక తప్పదు. గుడిలోకి వెళ్తే తీర్థం దొరుకుతుందో లేదో తెలియదు, కానీ గుడి బయట మాత్రం మద్యం దొరికే పరిస్థితి. ఇవన్నీ చూస్తూ కూడా ధృతరాష్ట్ర పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదో ఒక రోజు మహిళలందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హైవేలలో మద్యం షాపులు ఏర్పాటు చేయొద్దని, హైవే నుంచి సుమారుగా 100 మీటర్ల దూరంలో ఒక్క మద్యం షాప్ ఉండడానికి కూడా అనుమతి ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే, సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరిస్తూ ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేక రిపోర్ట్స్, హైవేలలో యాక్సిడెంట్ అవడానికి కారణం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం అని అనేక రిపోర్ట్స్ ఇచ్చినా కూడా వీటిని వేటిని లెక్క చేయకుండా కేవలం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తూ హైవేలలో మద్యం షాపులు పెట్టుకోవడానికి ప్రభుత్వం మరి విధానాన్ని ప్రకటించింది అనేది చాలా దురదృష్టకరం. దీన్ని బట్టి చూసినట్లయితే ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు అనేది తెలుస్తుంది. ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈరోజు ప్రైవేట్ దుకాణాల్లో, ప్రభుత్వ దుకాణాల్లో హైవేలోనే కాకుండా మరి ఈరోజు పాశ్చాత్య సంస్కృతి వల్ల ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక పట్టణాల్లో అనేక కృషి జరగడం జరుగుతూనే చూస్తూనే ఉన్నాం. వాటికి తోడుగా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా హైవేలలో, సూపర్ మార్కెట్లో అలాగే మరి ఈరోజు మద్యాన్ని విక్రయించే పద్ధతిని చేపట్టడం అనేది చాలా దురదృష్టకరం. మరి తప్పనిసరిగా ప్రభుత్వం తను ప్రకటించినటువంటి విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రతి మండలానికి ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయండి, మహిళలకి భద్రత కల్పించండి, ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు జారీ చేయడం అనేది మహిళల మరి కన్నీటికి చంద్రబాబు నాయుడు గురికావడం జరుగుతుంది. ఒకప్పుడు నాటుసార విధానాన్ని ఏదైతే మనందరం వ్యతిరేకించామో అదే నాటుసార విధానాన్ని మళ్ళీ తెరలేస్తూ ఈరోజు టెట్రా ప్యాకుల్లో మద్యాన్ని పంపిణీ చేయడం చూస్తుంటే, ఎగువ తరగతి మధ్యతరగతి సరే దిగువ మధ్యతరగతి ప్రజల రక్తాన్ని కూడా ఈరోజు సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న విధానాలు, వీటన్నింటి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీరు ప్రకటించినటువంటి ఈ మద్యం విధానాన్ని సవరించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ కార్యక్రమం